నా ఓటు నా రాజ్యం కార్యక్రమంలో భాగంగా మనం తుంగతుర్తి రాజ్యంలోకి వచ్చాం. తుంగతుర్తి రాజ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మందల సామల్ గారు ఉన్నారు, వారిని తీసుకుందాం. ఎందుకంటే వీరితో రెండు మూడు గ్రామాల్లో నేను ఆ ప్రచారంలో భాగంగా చూశాను. ప్రతి ఒక్కరి పేరు అంటే గల్లీ గల్లీకి ఆ ఊరు పేరు చెప్తున్నారు. ఆ దీంతో నేనే అవాక్ అయిపోయాను. ఎందుకంటే ఆ పేర్లను బట్టి పేర్లను పిలకడం కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంది మీ ప్రచారం, ఎలా ఉంది? బ్రహ్మాండ ప్రచారం 22 ఏళ్ళు చేశారు. కష్టం కూడబెట్టి మూట అయింది అది. నేను మంచితనంతో ఉద్యోగ నిర్మాణం చేయడం జరిగింది. ఎన్ని ఆటంకాలు ఎవరు వచ్చినా కూడా నేను నికారసైన పోరుబిడ్డ నిలబడ్డా. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి పాదాలు వందనం, సహకరించిన నాయకులందరికీ వందనం. నా ఇంట వస్తున్న పల్లెలో ఉన్న అన్నదమ్ములకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలే, ఇక్కడ నేను గెలిస్తే తుంగతుర్తి గెలుస్తుంది. తుంగతుర్తి గెలిస్తే నేను గెలిచినట్టు, నేను గెలిస్తే ఎలిచేలా గెలిచినట్టు, గెలిచేలా గెలిస్తే నేను గెలిచినట్టు. అందుకనే ప్రజలు నాకు సపోర్ట్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాలైపోతా ఉంది. అంతే దాదాపు ఇవాళ దాదాపు ఎంతమంది చేరారు? 250 మంది ఎలిచేల ఒక పల్లెటూరులో చేరింది. కనుక ఊరు ఖాళీ అవుతున్నాయి. అరే తమ్ముడు వాడు దూరమా? గత 15 నెలల కింద సాగాలని ఎమ్మెల్యే అయితే బాగున్నాను. అటువంటి ఆ కృతజ్ఞత నాకు ఉంటుంది. ఎందుకంటే కృతజ్ఞత ఉంటుంది నాకు. వాడు దూరపోడు కాడు, లేకపోతే పోయి వాళ్ళ పంచరే చేరండు. అందరు తూతూ ఉండే ఎందుకు రావాలి? నేను సామెలన్నాను. నీవోని, నీ కులపోని, నువ్వు ఉద్యోగం చేసిన, నువ్వు నాతో పాటు ఉద్యోగం చేయను. రావాలి వస్తే అందరికి కాస్త నేను ఎవ్వరు చేరుతాను. చేరి లేకపోతే అందరూ సోన బాబు ఇచ్చిన అంటారు. నువ్వు అలా పోయినావు కాబట్టి చెడు చెడు మాట్లాడతావు. చెప్పలేదు నువ్వు. సోన స్థానం సోనకి ఉంటుంది. దాంట్లో ఎక్కువ మాట్లాడాను. ఈ ఊరు కాబట్టి నేను కూడా యాడ్ చేసిన. ఎందుకంటే సాయి ఉద్రకం ఉద్యోగకారుడు రాతామని చెప్పిన అంతేనే. ఉద్యమకారుని కాంగ్రెస్ గుర్తించిందనుకోవచ్చా? 200%. నన్ను ఒక్కనే కాదు, నాకు టికెట్ ఇచ్చింది, ఈరేశాన టికెట్ ఇచ్చింది, గద్దర్పీట వెన్నెలకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కష్టజీవుల ఉద్యమకారుడు గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈ దెబ్బ ఎట్లా ఉండదు అనుకో. కాంగ్రెస్కు దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోవాలి. ఏది కాంగ్రెస్ దెబ్బ తగిలిందనుకో బీఆర్ఎస్ పార్టీ ఆడ ఉండాలి, బొందల పోవాలి. నిన్న మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారులకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు కొంత అమౌంట్ కూడా, వాళ్ళకి పెన్షన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్తో సాధ్యం, దెబ్బతో సాధ్యం కాదు. ఈ రాజ్యాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, పేదోనికి ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, కంట నీరు తూర్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. కాంగ్రెస్ పార్టీ నన్ను దీవించి ఆశీర్వదించి దగ్గర తీసుకొని నెల రోజుల టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కూడా కాళేశ్వరం కట్టినాను కేసీఆర్ అంటున్నారు. కాళేశ్వరం కాదు, మాత్రం కేసీఆర్ కట్టి ఆయన ఈయన రెండు మడత పెట్టి కొట్టుకోపోతారు. ఇంకా రా స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అంటే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఇసుక మాఫియా అని అది ఇది అంటున్నారు. మీరు అందులో గతంలో వారితో కూడా కలిసి అదే పార్టీలో పనిచేశారు? పార్టీలో పనిచేయ ఇసుక బంద్ చేయరాని చెప్పిన. నేను అదే పార్టీలో ఉండి ఇసుక బంద్ కావాలని స్టేట్మెంట్ ఇచ్చిన దర్రా చేసిన నేను. అనేది నాకు ఎదురొచ్చి మాట్లాడతారా? నాకు కూడా ఎదురొచ్చి మాట్లాడతారా? నేనేందనుకున్నావు, కరుడు కట్టిన తెలంగాణ ఉద్యమ నాయకుడు నేను. ఆకలి తెలుసు, అన్యాయానికి ఎదురొడ్డేవాడిని నేను. అందుకోసమనే నాకు ఒకటి చెప్పేటోడు లేడు. వాళ్ళ పార్టీ ఒక నాయకుడు గౌరవించే తత్వం వాళ్ళ దగ్గర లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అత్తుకున్నది. నల్గొండ జిల్లాలో ఉన్న 12 సీట్లు గెలుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 83 సీట్లు కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తూ ఉంది. ఇది రాసి పెట్టుకోను, ఇక ఇది ఎప్పుడో చెప్తానే ఉండిగా నీ టీవీలో. ఇక ఏంద్ర వాడు ఎన్ని దాకా చెప్తాను, వాడు ఎన్ని దాకా వద్దురా నాకు చెప్పు. 83 సీట్లు వచ్చినప్పుడు అది 9 మండలాల్లో ఎట్లా ఉంది పరిస్థితి, అంటే ఎలా ఉంది? ఇవాళ మీరు 5 గ్రామాలకు వచ్చారు, 5 గ్రామాల వాతావరణం ఏమున్నాయి? అంటే మీ ఏ గ్రామానికి పోయినా మీరు వాళ్ళని అవలీలగా పిలుస్తున్నారు, అంటే సొంత రోజులు పిలిచినట్టే పిలుస్తున్నారు. అరే అంత నా కుటుంబమేనా, నేను వాళ్ళ కుటుంబ సభ్యుని పిలవపోతే ఏం చేయను? అంత రేపం ఏంటంటే చాలా గ్రేట్ అనిపి. చాలా గ్రామాలు, ఎన్నేళ్ళ చరిత్ర ఉంటుంది కావాలి. అవునా, ఎన్నేళ్ళ చరిత్ర ఉంటుంది కావాలి. చిన్న కార్యకర్త నాకు అన్నం పెట్టి అక్క చెల్లెలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉద్యమంలో నాకు తెలంగాణ పోతే ఆకలి అయితే చెల్లె అయితే అన్నం పెట్టారంటే నేను చెప్తున్నా కదా. ఇలా నా దగ్గర కృష్ణారెడ్డి వచ్చాడు, వాళ్ళ భార్య శిరీష. ఇప్పుడు మండల పార్టీ ఎవరు నాగనపురం మండల పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు మండల పార్టీ అర్థం. అందరూ ఈ ఉద్యోగకారులు ఉద్యోగం అందరూ నాకు ఓట్లేస్తారు. ఎందుకంటే వాళ్ళు నన్ను సాధినరు, నేను ఉద్యోగం చేసిన నాతో ఉన్నారు.
నా కష్టాల మంచుకొరదు వాళ్ళు నాకు సెల్డర్ ఇచ్చారు కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మావాడు పేదోడు ఎట్లా ఎన్నగులతోడో ఏమంటున్నారు ఎన్నగులేది ఏంటిది మూడు పెట్టుకొని పోతారా మూడు పెట్టుకొని పోతారు ఆరు ముళ్ళు తింటారు మూడు గట్టి అవతల చూసుకో డబ్బు మాట్లాడు చెప్పేది నువ్వు 248,000 ఓట్లు ఉన్నాయి ఒక్క ఓటుకు 1,00,000 ఎంత లెక్క పెట్టుకో ఎంత అయింది లెక్క పెట్టు 2,00,000 8,00,000 ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్ల బలం నాకు రైట్ రైట్ అండి ఇది మంత్రుల సామర్ గారు చెప్పేది తుంగతుర్ నియోజకవర్గంలో గెలిచి తీరుతాను ఉద్యమకారుడుగా అందరూ గెలిపియాలి దాంతో గెలిపిస్తారు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా నాకు జనం నీరాజనం పలుకుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది తుంగతుర్తి రాజ్యం అంటూ పరిస్థితి